మల్కాజ్గిరి లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరికి ఛాన్సెస్? ఎందుకన్నా ఈటల ఈటలనే బీజేపీతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఇండియాలో ఏదైనా సరే మోడీ ఉంటేనే పర్ఫెక్ట్ ఉంటుంది దేశం. వేరే ఏ పార్టీలు అయినా సరే అవి కొన్ని మతాలకే సపోర్ట్ చేస్తాయి, బీజేపీ అందరికి పని చేస్తుంది. సెంట్రల్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటారు? నరేంద్ర మోడీ. ఎందుకన్నా నరేంద్ర మోడీ? అందుకే చెప్తున్నా, డెవలప్మెంట్ జరగాలంటే మోడీ ఉండాలి. ఒక రీజన్ చెప్తారా మోడీకి ఓట్ వేయడానికి? 370, ఎన్ఆర్సీ, సిఏఏ చాలా ఉన్నాయి. ఈరోజు ఈ దేశంలో బాంబు దాడులు జరగట్లేదు, హాయిగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం. డెవలప్మెంట్ అంటేనే మోడీ ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా, బీజేపీ గెలిచే అవకాశం ఉందా? 100%. ఏమంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు, ఫ్రెండ్స్ కావచ్చు? చెప్తున్నా, బీజేపీ మోడీనే వస్తాడు, మల్కాజ్గిరిలో ఈటలనే గెలుస్తాడు. బొల్లారంలో ఏమి నడుస్తుంది, ఎవరు వస్తారు అంటూ మల్కాజ్గిరిలో ఇప్పుడు బొల్లారం బొల్లారం ఎట్లుంది రాజకీయము, ఏమంటారు మీ బొల్లారం వాళ్ళు? ఏమనేది ఏముంది, ఇక్కడ రెండు నడుస్తున్నాయి, ఇక కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఎవరైనా రావచ్చు, కాకపోతే ఎక్కువ ఈటల రాజేందర్ రావచ్చు అన్నట్టు. ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉన్నాయి మల్కాజ్గిరిలో? చాలా మటుకు అయితే రావచ్చు ఈటల రాజేందర్. ఏమంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ మీ రిలేటివ్స్ కావచ్చు, ఏమంటారు? అదే అంటారు, ఎంత అయినా ఎంపీ దానికైతే ఈటల రాజేందర్ వస్తేనే బెటర్. మంచోడే నాన్న ఈటల రాజేందర్? ఇక మంచోడే అంటే మనకు పెద్దగా ఏం అవగాహన లేదు, ఆయన తెలియదు, కానీ ఇక పార్టీ పరంగా అయితే ఓకే. సెంట్రల్ లెవెల్ ఉంటే మోడీ వస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడు? మళ్ళీ మోడీ వస్తాడు. మోడీ గన్ షాట్ మోడీ. ఎందుకంటే ఒక రీజన్ చెప్తారా? ఏ ఎన్ని విధాలుగా చెప్పినా మోడీ ఉంటేనే మనకు సేఫ్. ఇండియా సేఫ్ ఉండాలంటే మోదీ చేతులు ఉంటే సేఫ్, అంతే. ఇంకా వేరే ఏం లేదు, ఇంకా ఆలోచన లేదు. బీజేపీ గెలిచే అవకాశం ఉన్నాయా మల్కాజ్గిరిలో? ఉన్నాయి, కాకపోతే కొంచెం ఆలోచన చేయాలి, పబ్లిక్ ఆలోచన చేస్తే బీజేపీ వస్తుంది. ఇక లేకపోతే కాంగ్రెస్ గిట్లో పడితే చెప్పలేదు. అట్లా ఉన్నాయి రెండింటి మధ్యలో ఏదన్నా రావాలి. మీరు మీరు ఏంటంటారు? బీజేపీ. మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీ ఎలక్షన్? మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తారని అనిపిస్తుంది. సరే, బీజేపీ ఎవరన్నా క్యాండిడేట్ పేరు తెలియదు కానీ బీజేపీ. బీజేపీ ఎందుకు? బీజేపీ మా యాక్చువల్గా మాది విలేజ్ ఇక్కడ కాదు, ఆంధ్ర సైడ్. సెటిలర్ మీరు? ఇక్కడ జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటాం. ఓట్ అయితే ఇన్నే ఉంది? ఓట్ అక్కడనే ఉంది, ఊర్లోనే ఉంది, ఇక్కడ లేదు. కాకపోతే ఇక్కడ ఐడియా ప్రకారం బీజేపీ అని అనిపిస్తుంది. మా అపార్ట్మెంట్లో ఇట్లా వేరే వాళ్ళు అందరు బీజేపీ అంటారు. ఈటల రాజేందర్ బీజేపీ గెలుతురా? మరి బీజేపీ అయితే అప్పుడు ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది కదా, కాబట్టి జర ఎక్కువ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి బీజేపీ పైన వాళ్ళు ఉండాలి, మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలి? మోడీ మోడీ అన్న డౌట్ లేదు. బెటర్ రీజన్ చెప్పు నాకు, మోడీ మోడీ ఎందుకు ఉండాలి? డేరింగ్ అండ్ డాషింగ్ డిసిజన్స్ తీసుకోవడము మనకి సరే. ఇప్పుడు కొన్ని రేట్లు పెరుగుతున్నాయి, అవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ బట్ ఓవరాల్ ఏంటంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరం కానీ అదేంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు దాన్ని డిసిజన్ తీసుకోలేకపోయారు, కానీ మనోడు స్ట్రాంగ్గా తీసుకొని దాన్ని కన్స్ట్రక్ట్ చేపించి ఇప్పుడు అది ఇంప్లిమెంటేషన్ కూడా అయ్యి మనందరం గుడికి పోగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మోడీ రావాల్సిందే, ఇంకా డౌట్ లేదు అందులో. యాక్చువల్గా మోడీ ఇంకా వేరే స్టేట్స్లో అల్లీలో ఈటలా పైన మోడీ అంతే. ఓటేటుందే ఇక్కడ ఉందా, ఎవరు గెలుస్తారంటో మల్కాజ్గిరిలో? మేమా? బీజేపీ. బీజేపీయా? ఎందుకు బీజేపీ బాగా బీజేపీ అందరు బీజేపీ అంటారు ఇడా? ఏమన్నా కామన్ అది ఎందుకు మంచిగా ఉందా పరిపాలన ఉంది కానీ మోడీది ఈడ బీజేపీ నుంచి క్యాండిడేట్ ఎవరో తెలుసా? ఈడ రాజేందర్ తెలుసా బీజేపీ నుంచి? రాజేంద్ర తెలుసు. వచ్చిందా మీ గల్లీకి ఎప్పుడన్నా? వస్తాడు. వస్తాడా? మంచోడేనా ఈటలా? పర్ల గెలిపించుకుంటారా ఈటల్ని? చూద్దాం, మనమైతే చేస్తాం, తర్వాత ఎవరు వేస్తారు. అందరు అంటారే, నేను చూస్తుంటే మ్యాక్సిమం అందరు బీజేపీ మోడీ ఉండాలి అని చెప్పేసి అందరు అంటారు. అంతే, మోడీకి వేస్తారు, మోడీ నుంచి వేస్తారు పైన. మోడీ మరి రాహుల్ గాంధీ వద్దా, రాహుల్ గాంధీ కావాలన్నా లేకపోతే మోడీ కావాలన్నా? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మోడీ కావాలన్నారు జనం కూడా, మేము కూడా అదే. గల్లీలో ఈటలా, ఢిల్లీలో మోడీయా? అంతే. ఊగుర్తు గెలుతుంది అంటావు ఈసారి మల్కాజ్గిరిలో? గెలవని గెలవకపోయిన తర్వాత సంగతి, మేమైతే మోడీ గెలుస్తాం అది లెక్క. మోడీ గెలుస్తారు, ఊగుర్తు గెలుస్తాం. నమస్తే భయ్యా. నమస్తే. నమస్తే. ఎక్కడ ఎట్లుంది మల్కాజ్గిరి, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి బీజేపీ కొడుతుంది. ఎందుకు? ఎందుకంటే చాలా డెవలప్ అవుతుంది, ఇప్పుడు చూసినా కదా ఆల్రెడీ
ముస్లిం సంఖ్య పెరుగుతుంది, ఈ ఓఐసీ అది ఏంటో హోల్ సిటీని డెవలప్ చేయదు. సో బీజేపీ వస్తే కొంచెం మారుతుంది, మన మోడీ సార్ మళ్ళీ వస్తాడు. బీజేపీ అంటే ఈడల రాజేందర్ మల్కాజ్గిరి గురించి. అవును ఈడల, అవును ఈడల గెలుస్తాడా? గెలుస్తాడు పక్క. తెలుసా ఈడల రాజేందర్? మా ఇంటికాడే ఉంటాడు. మీ ఇంటికాడే ఉంటాడు? తెలుసు తెలుసు బ్రో, తెలుసు తెలుసు ఈటల్ తెలుసు. ఇప్పుడు మరి ఇప్పుడు సెంట్రల్ లెవెల్ ఉండాలి, మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. ఎందుకు అన్నా? ఒక రీజన్ చెప్పు, ఒకటే రీజన్ చెప్పు నాకు. ఎన్నో సంవత్సరాలుగా రామ్ మందిర్ కోసం ఫైట్ చేస్తూ ఇవి కాంగ్రెస్ ఎట్లా రానిలే, ఇప్పుడు మోడీ వచ్చింది కాబట్టి రామ్ మందిర్ ఇప్పుడు వచ్చింది, అది బెస్ట్ రీజన్ అనుకోవచ్చు. ఇక సెంట్రల్లో మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? మోడీ మోడీ మోడీ. ఎందుకన్నా? వన్ రీజన్ ఫర్ మోడీ, యు కెన్ సీ ద డెవలప్మెంట్ ఈస్ డన్ compared to Congress and all. You've seen that BJP has done more for the country than Congress. BJP is a controversial party. It's not as secular as the other parties. But it's done more for the country than any other party. So, yeah, obviously, BJP. Malkajgiri, ఇలా ఎవరు గెలుస్తారు? మల్కాజ్గిరి ఇలా బీజేపీ గెలిచే అవకాశం ఉందా? మీరే నువ్వు ఏంటి అనుకుంటున్నావు? ఎవరు గెలిపిద్దాం అనుకుంటు? బీజేపీ గెలిచే అవకాశం ఉంది కదా, మంచి క్యాండిడేట్ ఎవరు? ఈయన ఈటల, ఈటల రాజు. తెలుసా? తెలుసా? యూత్ మొత్తం ఈసారి పక్కా అడ్డే అంటారు. అవునండి, అట్టే. ఈసారి గల్లీలా ఈటల, ఢిల్లీలా మోడీ. మోదీ గల్లీలా ఈటల, ఢిల్లీలో మోదీ. పక్కా పక్కా. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు? బీజేపీ గెలుస్తా. బీజేపీ క్యాండిడేట్ ఎవరు తెలుసా? తెలుసు. ఎవరన్నా? మన ఈటల రాజేందర్ గారు గెలుస్తాడా ఈటల? ఇక్కడ మరి గెలుస్తాడు. పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. ఒక రీజన్ చెప్తావా నీకు నచ్చింది మోడీ చేసి 10 సంవత్సరాలు చేసిన పని? చాలా చేసిండు, ఒకటి రెండు కాదు కదా. ఒక డీప్ అంటే ఫస్ట్ అయితే అదే డిమాలిజేషన్, తర్వాత రామ మందిరం 370 ఆర్టికల్ రద్దు చేసిండు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఓటు ఎవరికి వేస్తారు, ఏ పార్టీకి వేస్తారు? బీజేపీ బీజేపీ బీజేపీకి వేస్తావా? ఈటల రాజేందర్ బీజేపీ అంటే సెంట్రల్ ఎవరు ఉండాలి, పైన మోడీ ఉండాలా రాహుల్ గాంధీ ఉండాలా? మోడీ. మోడీయా? బీజేపీకి వెళ్తుందా మరి? అవకాశాలు ఉన్నాయా? మోడీ ఎలక్షన్ మోడీ ఉండాలి. మోడీ తామర గుర్తు కదా, పువ్వు గుర్తు, అదే తామర. ఆయన్నే వస్తాడని అందరు ఇప్పుడు బియ్యాలకి ఇట్లా అన్నీ ఆయన్నే ఇస్తున్నాడు 5 కిలోలు మనిషికి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇస్తలేడు, ఆయన్నే వస్తాడని అందరి ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గెలితే అదే ఆయన్ని బియ్యం ఇస్తుండని అందరు అనుకుంటారు. మన కూపన్ కాడ చెప్పు, ఏంది ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి, ఎవరికి ఎత్తావు? బీజేపీ వస్తాను. బీజేపా? బీజేపీ అంటే ఇక్కడ మల్కాజ్గిరిలో మరి ఈటల రాజేందర్ పోటీ ఎత్తాడు. గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా గెలుస్తా. మంచోడేనా మరి ఈటల? మంచోడే. ఎప్పుడైనా చూసినావు ఆయన పనితీరు? ఆయన ఏంది? ఖచ్చితంగా ఈటల వస్తుంది, బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ వస్తుందా? పైన ఎవరు ఉండాలి, మోడీ ఉండాలన్నా రాహుల్ గాంధీ ఉండాలి? పైన మోడీ వస్తాడు. బీజేపీ ఎగరబోతుంది అంటూ? ఎగరబోతు. కాంగ్రెస్ మటుకు ఎట్టి పరిస్థితులు రాదు, ఒక్క సీటు కూడా రాదు, ఒక్క ఎంపీ సీటు కూడా రాదు నా తెలిసి. ఇప్పుడు పాలన మంచి లేదంటావు మరి, ఎందుకు గంత విసుకొచ్చి? ఏదన్నా పథకాలు 100 రోజులు పథకాలు ఇస్తాను, ఆడే ఒక్కటి పథకం కాలే. ఒకటి ఆడోళ్ళు బస్సులు అన్నారు, ఆ బస్సులు ఆడోళ్ళు ఆపితే కూడా ఆగుతున్నారు. బస్సులు ఆడోళ్ళు బస్సు ఆపితే కూడా బస్సులు పైకి పోయి కట్ చేసుకుని బస్సు తీసుకొని పోతున్నాడు. అది ఏం మాత్రం కరెక్ట్? డ్రైవర్లు ఎంత కరెక్ట్ ఉన్నారు? వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉంటారు కదా. సరే అయితే మీరు బీజేపీకి వెళ్తే అంటారు మల్కాజ్గిరిలో? ఖచ్చితంగా వస్తారు అన్న. అయోధ్యలో రామాలింపు కట్టిన తర్వాత మంచి పాపులర్ అయిపోయింది బీజేపీ, మంచి పాపులర్. ఈటలను చూసి, మోడీని చూసి, బీజేపీ చూసి ఒకటి వెళ్తారు అంటారు? ఖచ్చితం. ఎవరైనా సరే అడిగిపోయినా ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ మీదకి వెళ్ళిపోతారు, వేరే దాన్ని మనకి వెళ్ళే సమస్య లేదు. పైన ఉండాలి, మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండాలి? పైన మోడీ. మోడీయా? మోడీ మంచిగా. ఎందుకు మోడీ అంటారు అంతా? మోడీ మంచిగా చేస్తున్నాడు కాబట్టి మోడీ అంటున్నాం. మోడీ ఏదైనా పథకాలు అమలు చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు కాబట్టి మోడీ అంటున్నాం అంతే. మోడీ మళ్ళీ వస్తాడు అంటావు? వస్తాడు. రాహుల్ గాంధీ వస్తే వేస్ట్ అంటావా? వేస్ట్ అని చెప్పలేము, వాళ్ళ పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇంతవరకు కాంగ్రెస్ ఎప్పుడో ఉండింది, ఒకప్పుడు కాంగ్రెస్ బాగానే ఉండింది, ప్రజెంట్ అయితే కాంగ్రెస్ కు అంత పట్టు కనిపించలా. ఇప్పుడు ఉండేది బీజేపీ, బీజేపీ బాగానే చేస్తున్నారు కాబట్టి బీజేపీ వస్తే మంచిది అనుకుంటున్నా. ఏడవది మల్కాజ్గిరి మన ఈటల రాజేందర్ పక్కనా? అవును. నేను చెప్పక ముందే నువ్వే ఈటల అంటున్నావు. మరి అక్కడ మోడీ స్ట్రాంగ్, ఇక్కడ ఈటల. అక్కడ మన బీఆర్ఎస్ అది చేసుకుని వచ్చిండంటే ఇప్పుడు దాన్ని బట్టి ఈటల రాజేందర్ ఎంత స్ట్రాంగ్ అది తెలుసా? ఈటలా
తెలుసు, మంచోడేనా? మంచోడు, చాలా మంచోడు, జమ్మికుంటా ఇవన్నీ మాకు తెలుసు కదా. ఇక్కడ బీజేపీ మరి ఎందుకంటే అక్కడ మోడీని చూసి బీజేపీ వేస్తారు. మోడీ మోడీ ప్లస్ ఈడల ప్లస్ బీజేపీ ఇవన్నీ కలిసి ఇక్కడ నుంచి బయట పడుతుంది అంట. అన్న మనం ఎంపీ ఎలక్షన్ లో అంటే మోడీనే గెలిపిస్తారు. ఏమంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలక్షన్లు అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అది చేస్తారు, మళ్ళీ బీఆర్ఎస్ సరే పెద్ద అది చేయరు ఎంపీ కదా. ఏమంటారు మీ ఇంటి పక్కల వాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు? మా ఇంటి పక్కల వాళ్ళు నేను ఇద్దరు ఎరుపుగురిని అడిగిన, ఏ నా ఓటు మాత్రం పక్క బీజేపీ, వాళ్ళు పక్క బల్ల గురించి చెప్తున్నారు కదా. ఒక్క రీజన్ చెప్తా, ఒకటే ఒక రీజన్, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలంటే బీజేపీ అగ్రరాజ్యాలను గడగడలాడిస్తాడు బీజేపీ లీడర్. మరి వీళ్ళ సత్తా ఏందో మనం ఇంతవరకు అయితే తెలియదు కాంగ్రెస్ వాళ్ళది. అంటే నేను స్టార్టింగ్ నుండి ఇవన్నీ ఎంత అవగాహన లేదు, ఇప్పుడు చూస్తున్నా కాబట్టి. ఒక పాయింట్ నచ్చిందని కదా, బయట దేశాలు వణికిస్తాను అంటావు. మల్కాజ్గిరిలో ఎవరు గెలుతారంటావు, మస్తు మీకు అవగాహన ఉంటుంది, మీ అవగాహన ప్రకారం ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది, దేశంలో ఎవరు ఉండాలి, ఈ గల్లీలో ఎవరు ఉండాలి, మీరే చెప్పండి. మీరు సర్వే చేసి ఉంటారు, మేమైతే జై శ్రీరామ్, ఎవరికి వేస్తా చెప్పక్కర్లేదు. అంటే బీజేపీ అన్నట్టు, బీజేపీ అంటే ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గెలిచే అవకాశం ఉందా మరి? ఈడ గెలవచ్చు. మీకు తెలుసా ఈటల రాజేందర్? తెలుసు. ఈటల రాజేందర్ గెలుతారంటో ఈడ మల్కాజ్గిరి హుజూరాబాద్ ఎమ్మెల్యే కాబట్టి మంచి పర్సన్ అనుకుంటున్నా. మరి గెలిపించుకుంటారా ఈటల రాజేందర్? అట్లా గెలిపించుకుంటారా అంటే మన చేతుల్లో ఉందా? మా మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, మీ రిలేటివ్స్ ఏం చెప్తూ ఉంటారు? వాళ్ళు లేరు, అంతా నాన్ లోకల్. ఎక్కడ ఓటు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఉన్న వాళ్ళకైతే చెప్తా జై శ్రీరామ్. జై శ్రీరామ్ పక్క, జై శ్రీరామ్ పక్క. పైన మరి మోడీ ఉండన్నా, రాహుల్ గాంధీ ఉండన్నా? నరేంద్ర మోడీ గారే ఉండాలి. ఒక్క రీజన్ చెప్తారా, ఒకటే ఒక రీజన్, మోడీ ఎందుకు ఉండాలి? నచ్చిన రీజన్, చాలా పనులు చేసిండు అందులో ఒక రీజన్. అంటే మోడీ గారు ఏంది, ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నేను సంపాదించుకొని నా కుటుంబ సభ్యులకి ఇవ్వాలనేది ఏం లేదు. మొత్తం ఏమున్నా కూడా దేశం కోసమే పెడతారు. దట్స్ వై ఐ లైక్ మోడీ. ఓకే, నమస్తేనే. ఏడుంది ఓటు మల్కాజ్గిరి? ఎట్లా మల్కాజ్గిరిలో ఎవరిని గెలిపించుకుంటావు, ఎవరైతే నీ బాధ తెలుసుకుంటారు, నీ చెప్తే ఇంటారు, ఏ పార్టీ ఉండాలనుకుంటున్నావు? ప్రస్తుతం అయితే ఇక బీజేపీయే బెటర్ ఏమో అని అనుకుంటున్నాం. అది ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? బీజేపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా? మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ తెలుసు. అమ్మో, అదేంటి అమ్మాత్రం తెలవకుండా మంచోడేనా ఈటల మనిషి? పర్వాలేదు, అది కన్నా ముందు సెంట్రల్లో మోడీ అనేది ప్రస్తుతానికి కావాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అయితే కావాలి. అది దాన్ని బట్టి ఇక ఈటల రాజేందర్ ఎలాంటోడు అనేది మనకు అనవసరం. బీజేపీ అక్కడికి సపోర్టింగ్గా వేయాలి. గెలిచే అవకాశాలు సార్ ఎక్కువ ఉన్నాయంటారు మల్కాజ్గిరి. మోడీ చేసిన పనులల్లో మీకు నచ్చిన ఒక్కొక్క పని చెప్తారు. ఇప్పుడు రామ మందిరం కానీ, ఈ ముస్లింస్ కానీ కొన్ని ఇప్పుడు 400 సీట్లు కావాలి అంటున్నాడు. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అవదు కాబట్టి ఇప్పుడు 400 సీట్లు తీసుకున్నాడు అనుకో, కొంచెం డైరెక్ట్గా తను చేయటానికే అవకాశం. ఆ అవకాశం కోసమైనా కానీ కంపల్సరిగా వేస్తాం. బలోపేతం చేస్తారు, ఇంకా శక్తివంతం చేస్తారు, చేస్తాం. ఎందుకంటే ఇక గుజరాత్ను బాగు చేసుకుంటాము అలాంటి మా ఇప్పుడు మాలాంటి ఒక మాదిరి వాడికి ఏదన్నా చేశాడు అనేది ఏమీ లేదు. ఆయన వల్ల వేరే వాడికి ఓన్లీ గుజరాత్కి లాభం, ఇక హిందువుగా లాభం. అది దాని గురించి కంపల్సరీ రేపొద్దున్న మధురై కానీ తర్వాత కొన్ని ఉండయి, అవి చేస్తాడు అని అనుకుంటున్నాం. అందుకోసమనే కంపల్సరీగా బీజేపీకే వేస్తాం. మోడీ పైన ఎవరు ఉండాలి? మోడీ ఉండాలన్నా, రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ అన్న. మోడీ ఎందుకన్నా? మంచి నిర్ణయాలు తీసుకుంటాడు గట్టిగా.
ఒక్క రీజన్ చెప్పు నాకు, మోడీకి ఎందుకు ఓటేస్తే ఒక్క రీజన్ చెప్పు. ఏదైనా సరే గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచివి ఉంటుంది, మంచి పబ్లిక్ జనాలకు ఉపయోగపడేవి ఉంటాయి. ఏది తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటాడు. క్లియర్గా అయితే మోడీ ఉండాలి, గట్టి మంచిగా ఉండాలంటే మోడీ పైన ఉంటే మంచిగా ఉంటుంది. లేదంటే ఎవరు వచ్చినా అంత అలాట పని ఉంటుంది. వీళ్ళ నుంచి కాదా, కాంగ్రెస్ నుంచి ఎట్లుంది మరి ఇప్పుడు? ఇంతకుముందు ఉన్నారు కదా సార్, ఇంతకుముందు ఉన్నారు, వాళ్ళే ఉన్నారు కదా, అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లా ఉంది మీకే అర్థమవుతుంది. క్లియర్గా ఎట్లుంది మరి ఇప్పుడు రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది ఎట్లుంది? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా కొన్ని రోజులే కదా, ఇంకా దానికి తెలియాలా. ఈ ఎంపీ ఎలక్షన్ అయితే వాళ్ళు ఏంటంటే బయట పడతాయి, ఎందుకంటే ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మొన్న మొన్న బాగానే ఉన్నారు, మళ్ళీ అయిపోయినాక ఎట్లుంటారో తెలియదు మనకి. పైన అయితే మోడీ ఉండాలంట, పైన పక్క మోడీ ఉండాలి. నమస్తే అన్న. నమస్తే సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా మటుకు మాత్రం మేము బీజేపీ కొట్టేస్తాం అనుకుంటాం. ఎందుకన్నా? మాకు మోడీ గారి నాయకత్వం నచ్చింది. ఇక్కడ ఎక్కడ బాంబులు వెళ్ళలేవు, రోడ్లు, హైవేలు, ఫ్లైఓవర్స్ చాలా బాగా చేసినాం, వాటర్ ప్రాబ్లం లేదు. కరోనా టైంన మన అన్ని దేశాలు దివాలు తీస్తే మన దేశం ఇప్పటి వరకు ఫ్రీగా కోటి కోటి మన 140 కోట్ల జనాభాకి కనీసం ఒక 100 కోట్ల జనాభాకి ఉచితంగా బియ్యం ఇస్తుంది, రూపాయి తీసుకోకుండా. కానీ బియ్యం ఇస్తుంది మోడీ పేరు మాత్రం కేసీఆర్ రేవంత్ గారికి వెళ్తుంది. సరే ఎవరన్నా కానీ మొత్తం మన దేశానికి అయితే మన గోధుమపిడికి 5 కిలోమీటర్ లైన్ కట్టినట్టు, 10 కిలోమీటర్ లైన్ కట్టినా మన దగ్గర లైన్ లేదు. ఆ లైన్ లేకుండా మనకైతే పుణ్యానికి బియ్యం ఇస్తుంది తినడానికి. ఈటల రాజేందర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుంది బీజేపీ, గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి? నా ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఇంకోటి బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే అభివృద్ధికరం ప్రజలు చెప్పుకోరు, ఒకటి పైసలు పంచరు, ఒకటి ఇవాళ జనాలు ఎట్లా అంటే ఓటుకు నోటు. వాళ్ళని సంపాదించుకుంటాడా పుణ్యానికి? పుణ్యానికి ఆనకేమన్నా డబ్బులు తీసుకోవాలి, ఓటు వేసుకోవాలి. అట్లా అయిపోయారు జనాలంతా. జనాల మైండ్ సెట్ ఏంటంటే ఓటును ఒక వస్తువులాగా భావించి ఓటును అమ్ముకుంటారు. ఎవరు డబ్బులు ఎక్కువ దానికి ఇచ్చేయాలి, మనిషి మంచోడా, పార్టీ మంచిదా, రేపు పొద్దున ఫ్యూచర్ ఏంది, మాకు అనవసరం అది. ఓటు నోటు, అటు నాయకులు గెలవాలి, వాళ్ళు అమ్ముడువాలి, ప్రజలు డబ్బులు తీసుకోవాలి, వాళ్ళు వేసేయాలి. ఇక ఇంకొందరు ఏంది ఇలా ఆల్డేస్ అనుకొని వాళ్ళు ఓటు వేయకుండా బంద్ చేసి ఇంట్లో వండుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ఏ పార్టీకైనా వేసుకొని ఓటేయాలి. వాడు ఎంఐఎంకి వేసినా సరే మంచి సంతోషపడుతున్నాను, బీజేపీకి వేసినా సరే, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ. కానీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఓటు హక్కును ఉపయోగించుకుంటలేరు, ఆయన పోతురు, సినిమాలకు పోతురు, పంటూరు. ఆ రోజు మొత్తం గవర్నమెంట్ అన్ని ఆల్డేస్ ఇచ్చేయాలి, అన్ని మా షాప్స్ కూడా బంద్ చేయాలి. అట్లయితే అందరూ ఓటు వేస్తారు. నేనే షాప్లో కూర్చొని బిజీ వస్తాయి అనుకో, గిరాకున్నాకో, నేను ఓను. అన్ని బంద్ చేయాలి, మొత్తం బంద్ చేయించి ఓటు వేయాలి ప్రతి ఒక్కరిని. తిని వాడు ఏ పార్టీకైనా ఓటు, వాడి ఇష్టం, కానీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. పుట్టి కూడా బతుకుని కూడా వేసి కదా ఓటే అయిపోయింది సమానం. ఆ విషయం అందరూ తెలిసలే, ముఖ్యం చదువుకుని తెలిసే, ముఖ్యం సాఫ్ట్వేర్ తెలిసలే. కావాలని శనివారం, ఆదివారం, శుక్రవారం పెడుతుండే ఓటేసేది. ఆ శుక్ర, శని, ఆది 3 రోజులు ఏం చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ముందే బుక్ చేసుకుంటే కానీ పోదానికి 3 రోజులు సెలవు వస్తాయి. మొన్న తెలంగాణ మన ఎలక్షన్ అట్లే అయినాయి, 4 రోజులు సెలవు అని చాలా మంది ఎంగేసారు, ఓటేయలేరు. మంచి పద్ధతి కాదు, వాడు ఉన్న మనం బతుకున్నా వేస్ట్. అసలు ఓటేయకపోతే శివంతేని సమానం, వాడు ఓటేయకపోతే ఏ పార్టీకైనా వేసుకున్నాడు, ఒక ఓటేయాలి. మన ఇష్టం వచ్చిన పార్టీ ఓటు అని జన్మ హక్కు. వాడు అమ్ముకోకుండా నిజాయితీ వేయాలి, ఒకవేళ కొనుక్కున్నా సరే నిజాయితీ ఓటేయాలి. ఏం ఎవరు నచ్చకపోతే నోటా నూడు నోటా ఉంది, నోటాకి వేసుకోవచ్చు. ఇలా ముఖాలకు నోటా తెలిసే కదా, నోటా కోసం పబ్లిసిటీ లేదు, నోటా కోసం తెలుసా అనుకన్నా. రాష్ట్రం ఏం ఓడిస్తుండే చెప్పాను, 90% పబ్లిక్ తెలియదు. అట్లా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, అభివృద్ధి కావాలి. ఈ ఫస్ట్ ఈ సంక్షేమ పథకాలు, సంకలక పథకాలు తీసేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. నిజమైన పేదోని గుర్తించి వానికి నీరు కావాలి, కూడు కావాలి, గుడ్డ కావాలి, వానికి చదువు, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవి అందాలి. ఊకుంటారా అన్న? ఇప్పుడు మోడీ ధైర్యం చేసి అయినా రిజర్వేషన్లు తీసేస్తే వీళ్ళు ఊకుంటారా? ఇప్పుడు దళిత బంధు ఇస్తాను ఎంతమందికి ఇచ్చిండు, ఇప్పుడు నిరుద్యోగులు తీస్తాను ఇవ్వలేడు ఎంపీకి, ఉద్యోగుల మన యువత అంతా ఎంపీకి రావాలేమన్నా 5 ఏళ్ళు ఒకటని అడిగిండా నిరుద్యోగులు తీస్తా అని చెప్పిన 3 వేల 16 అయిపోతే ఎంపీకి కేసీఆర్ని ఒక్కడనో అడిగిండా. ప్రజలలో సిమ్మునితో నశించింది. పెట్రోల్ 34 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వచ్చే పెట్రోల్ని 110 రూపాయలు అట్టు కొంటున్నాం, ఎంపీ ఎక్కుతున్నాం. గట్టి అడుగుతున్నామా పెట్రోల్ ఎందుకు పైసా 110 రూపాయలు అని? ఎవడని అడుగుతుండా? ఎవడు అడుగుతా? అడగడం టైం ఏడు ఉంది, అడగడం తెలివి ఏడు ఉంది, అడిగే అక్కో ఎవడన్నా ఎవడన్నా కనీసం స్పందిస్తురా పెట్రోల్ కోసం? 40 రూపాయలు, 50 రూపాయలు పెట్రోల్ అది, 50 రూపాయలు పెట్రోల్ వరకు 110 రూపాయలకి అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరిలో కంపల్సరీ బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారు, అందరూ ఓటేస్తే గెలిచే అవకాశం ఉంటుంది బాబు. ఈటల రాజేందర్ అయితే అందరు తెలిసిన వ్యక్తి, మాక్సిమం ఇక్కడ తెలిసిన వ్యక్తి. అడ ఈటల రాజేందర్ కాదా పువ్వు బీజేపీ మోడీ, అడ ఈటల పెట్టని ఇంకో రన్న పెట్టని మోడీ నుంచి ఓటేస్తారు అంతే మరి, అంతే కదా. ఇప్పుడు ఈటల రాజేందర్ లోకల్ వాడే మన అక్కడ, లోకల్ నాన్ లోకల్ కాదు. ఇప్పుడు ఎవరు వాళ్ళు మనకు బీజేపీ, ఏం గుర్తు బీజేపీ కమలం పువ్వు అంతే. పర్టికులర్లీ ఈటల రాజేందరే, నేను పార్టీకి సపోర్ట్ చేసి పార్టీ మాట మాట్లాడుతుంది. అనుభవశాలి, 5 సార్లు ఆయన
మంచి పదవి చేసిండు, టిఆర్ఎస్ ఫౌండరు, ఫైనాన్స్ మినిస్టరు, మళ్ళా అదిగాక హెల్త్ మినిస్టరు. మరి ఇంకా ఆయన తరపు నుండి టిఆర్ఎస్కు చేసిన చాలా ఘన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలు ఒకవేళ మంచిగా కోరుకోవాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోవాల పార్టీ పక్కకు. వీళ్ళంతా అయాగయా రాములు, ఈ ఎలక్షన్లు కనిపించిన మధ్య ఎలక్షన్ దాకా వీళ్ళు కనిపించే వ్యక్తులు అక్కడ ఎవరు లేరు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈయన ప్రజల మధ్యలో ఉండి మళ్ళా మనకు కోడ్ వచ్చినప్పుడు కూడా ఆయన మెడికల్ మినిస్టర్గా ఉండి ప్రత్యేకంగా గాంధీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా నిలబడి ప్రజలకు చాలా మంచి పని చేసిండు, మేలు కల్పించాడు. ఆయన వల్లనే ఈరోజు గాంధీ హాస్పిటల్ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. కాబట్టి ఆయన చాలా సానుభూతి మనిషి. కాబట్టి అలాంటి మనిషిని ఎన్నుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజలకు మేలు జరిగే మనిషి కావాల పార్టీ పక్కకు. పార్టీ వస్తుంటుంది పోతుంటుంది, కానీ అందులో మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఈ ఉన్న కాంపిటీషన్లో ఈజ్ ద వన్ ఆఫ్ ద మ్యాన్ ఈటల రాజేందర్. ఐ డోంట్ ఫీల్ పార్టీ. ఆయన యొక్క చరిత్ర గతం నుండి ఇప్పటిదాకా చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళని గెలిపిస్తే మన ప్రాంతానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దేశం మీద పడడానికి ధైర్యం లేదు. మోడీ లేకపోతే మన దేశం మీద చిన్న దేశాలు కూడా మీద పడతాయి. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణలో, ఎట్లుంది? సంక్రాంతి పిచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మొన్న రాత్రి నిద్ర లేక బయటకు వచ్చిందా కుర్చీ వేసుకొని 3 గంటలు సేపు కష్టపడ్డా. అప్పుడు కరెంటు పోతే నైట్ టాలీ ఆటోలో వచ్చి వర్షం జోరున వర్షం గొడుగులు పట్టుకొని వచ్చి వాళ్ళు మొత్తం చెక్ చేసి నమస్తే అన్నా చెప్పిపోయినారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇండస్ట్రియల్ ఏరియా కరెంట్ లేకపోతే, ఇండస్ట్రియల్ ఏరియా సుభాష్ నగర్ అక్కడ ఉంటుంది, ఇక్కడ చింతలు, ఇది చింతలు మెయిన్ రింగ్ రోడ్ ఇది. అంటే మామూలు ఇక్కడ ఎంప్లాయీస్ అంతా ఆలే కదా, ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకు పలక వాళ్ళకు. ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడు కస్టమర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, ఏం పోయి చేసినాం అని రేంజింగ్ రేంజ్ లో ఉంటారు. ఏం అవసరం లేదు ఉంటారు వాళ్ళు. తెల్లవారి 6:30 వచ్చింది. మేము ఎట్ట డ్యూటీ పోవాలా, ఎట్ట పోవాలా, ఎట్ట సావాలి, అంతే, ఏం లేదు. ఇప్పుడు ఈడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండు సెంట్రల్ లో, మోడీ ఉండకు మా ఇంట్లో 3 ఓట్లు ఉంటాయి, ఈటల రాజేంద్రకు 2 పడతాయి, 1 ఓటు అయితే బీఆర్ఎస్ గెస్తాం. బీఆర్ఎస్ అది కాంగ్రెస్ ఓటే. ఏహే బీఆర్ఎస్ ఉన్నప్పుడు రాత్రి కరెంటు బాగున్నది. వే కేసీఆర్ మంచోడు, మనకేం పెట్టలేదు టోపీ కేసీఆర్. పర్వాలేదు కేసీఆర్, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగున్నది. మోడీకి ఎందుకు ఎత్తా అంటున్నావు? మోడీగా ఈటల రాజేంద్ర అన్న మొన్న ఒకసారి ఓడిపోయాడు పాపం. ఈసారి ఈటల రాజేంద్ర అన్న గెలిపించాలని మల్కాగిరి పోటీలో ఈటల రాజేంద్రను ఎంపీగా గెలిపించి పార్లమెంట్ పంపించాలని ఒక ఆశ. ఈటల రాజేంద్ర కత్తినావుడు మంచోడు, కత్తి కత్తినావుడు కాదు, కత్తి మంచి పవర్ఫుల్ క్యాండిడేట్, మంచి తెలియగలడు కదా, 2 సార్లు 2 ముఖ్యమంత్రి 2 పదవులు చేశాడు. ఆ 2 పార్టీలకు ప్రజలు ఓట్లేస్తారు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ ఎంపీ ఓట్లకు మాత్రమే వాడుకుంటారు జనాన్ని. కాంగ్రెస్ పార్టీ అయిపో ఆ ఎంపీ ఓట్లలో ఎంతమంది గెలిపిస్తే అప్పుడు ఉండే రేషన్ కార్డులు మీద తింటారు, ఉండే రావాల్సినట్టు పనిస్తారు. రేవంత్ రెడ్డి నాకు తెలుసు ఇవన్నీ, పైన ఉండే వాళ్ళ పరిపాలన కాబట్టి ఆయన ఏం చేయలేడు మరి. ఓకేనా? నమస్తే అన్న. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏ పార్టీ ఛాన్సెస్ ఉన్నాయి? అందులో ఇప్పుడు వేరే ప్రశ్న అయితే లేదు. ఈటల రాజేందర్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. మిగతా 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరనేది కూడా ఇక్కడ ఎవరు కూడా తెలియదు, ముఖ పరిచయం లేదు. ఒక కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ లోకల్ అయితే కాదు, సంవేర్ తాండూరు వికారాబాద్ ఆ ఏరియాకైనా వచ్చిన వాళ్ళు. రాగడి లక్ష్మారెడ్డి అనేట ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి, ఆయన కూడా పెద్దగా ప్రజలకు పరిచయం లేని వ్యక్తులు వీళ్ళు. వేరాజ్ ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నారు,
ఆయన ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం చాలా మంది కూడా సుపరిచితుడు, పబ్లిక్లో ఉన్న అతను, ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ముగ్గురులలో ప్రజలు మంచి వ్యక్తి, అజాత శత్రువు కాబట్టి ఈటల రాజేందర్ గారినే చూస్ చేసుకుంటారు. అంతేకాకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలకు అతీతంగా కూడా చిన్న అంటే ఇప్పుడే ఓటు హక్కు తీసుకున్నటువంటి వాళ్ళతో మొదలు పెట్టుకుంటే మరి జీవితం చరమాంకంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా మా ఓటు వృధా పోకూడదు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు రాష్ట్రంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాన్ని మనము పారదోలాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినామంటే కొన్ని చోట్ల వేసి కొన్ని చోట్ల వేయలేదు, కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి రాష్ట్రంలో ఎవరు అధికారం రావాలని చెప్పి ఓటు వేసినారు, అది అయిపోయింది. కానీ కేంద్రంలో భారతదేశాన్ని మరొకసారి విశ్వగురువుగా నిలపడానికి అచంచలమైన కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. ఈ దేశంలో బాంబుల మూతలు ఆగిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ అవి రాకూడదంటే ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి, మన భారతదేశం కీర్తి పతాకాన్ని అన్ని దేశాలలో రెపరెపలాడిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇదే పరంపరను, ఇదే సుపరిపాలనను ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. మరి ఒకసారి దేశద్రోహుల చేతికి, టెర్రరిస్టులకు బిర్యానీలు తినిపించినటువంటి అటువంటి వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కొంతమంది వాళ్ళందరూ కలిసి ఒక ఇండీ కూటమి అనిపించిన వాళ్ళంతా కూడా అదే రకం, ఆ రకమైన బాపతి వాళ్ళే. అట్లాంటి వాళ్ళ చేతుల్లోకి భారతదేశాన్ని మరి ఒకసారి పెట్టడానికి ఈ యొక్క ప్రజలు సిద్ధంగా లేరు. కాశ్మీర్ నుంచి తీసుకుంటే ఇక్కడ కన్యాకుమారి వరకు కూడా మనకు అత్యధిక మెజారిటీ సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నారని చెప్పి కూడా మనకి ఎక్కడ పోయినా కానీ కూడా, ఏ పల్లెటూరులో పోయినా కానీ, అర్బన్ ఏరియాలో పోయినా కానీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కూడా అది కూడా ఓపెన్గా చెప్తున్నారు, ఎందుకంటే కూడా చెప్తున్నారు ఆటోమేటిక్గా. అటువంటి పరిస్థితి మనకు అక్కడ అస్సాంకి మొదలు పెడితే కూడా ఇటుపక్క మన గోవాదికి తీసుకున్నా అని కూడా ఈ భారతదేశం నలు చెరుగుల నలువైపులా ఏ విధంగానైతే ఆనాడు త్రేతాయుగంలో రాములవారు రామ రాజ్యాన్ని స్థాపించినడో ఈ భరతఖండంలో ఈ యొక్క భారతదేశాన్ని కూడా మరి ఒకసారి పూర్వ వైభవం దిశగా భారతదేశాన్ని సుసంపన్నమైన దేశంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ బూనాడు. అంతేకాకుండా ఇప్పటి వరకు చేసినటువంటి ఏవైతే ఇంప్లిమెంట్ చేసిన ఏవైతే మన పథకాలు కానీ వాటికంటే ఇంకా అతిపెద్ద నిర్ణయాలు నేను తీసుకోబోతున్నాను. నేను మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా బలమైన నిర్ణయాలు తీసుకుంటాను, అంతకంటే పెద్ద నిర్ణయాలు తీసుకుంటాను. నేను భారతదేశాన్ని ఖచ్చితంగా విశ్వగురుగా నిలుపుతానని చెప్పి కూడా ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు, భారతదేశ ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాడు. కేటీఆర్ మాట్లాడుతూ రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడు తొక్కుడే అంటుండు. అసలు ఇక దాని మీద ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళను ఈ మధ్యలో కొంతమంది జన విజ్ఞాన సంఘం అని చెప్పి అదని ఇదని కొంతమంది తిరుగుతూ ఉన్నారు. సగం సగం జ్ఞానం ఉన్నవాళ్ళు. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అంటే అసలు ఈ ప్రశ్న వాళ్ళని చాలా స్టేట్గా అడగాల. ఇట్లాంటి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏనాడైనా రామ జన్మభూమి కోసం, రామ మందిరం కోసం వాళ్ళు ఏనాడైనా పోరాటం చేసినారా? కనీసం మద్దతు ఇచ్చినారా? ఇట్లా మాట్లాడే వ్యక్తులే రామ జన్మభూమి మందిరం కోసము వ్యతిరేకంగా కోర్టులో 24 మంది అడ్వకేట్లను పెట్టి రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటంకి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటమిలో యూపీఏ గవర్నమెంట్లో ఈ వీళ్ళే గతంలో భాగస్వాములు అయినారు. కాబట్టి వాళ్ళ మనస్తత్వం ఎట్లాంటి చెప్పి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళని బంగాళాఖాతంలో పాతి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఒక మహానుభావుడు చెప్పినట్టు ఒక జాతి ఎప్పుడైతే తన చరిత్రను మర్చిపోతుందో ఆ యొక్క జాతికి ఆ దేశానికి అస్తిత్వం అనేది ఉండదు. ఈ దేశం భరతవర్షం, భరతఖండం, భారతదేశంలో మనం ఉన్నాము. మన జాతి చరిత్ర ఏంటిది, గత వైభవం ఏంటిది, మన పూర్వీకులు ఎవరు, మన వారసత్వం ఏంటిది, ఇవన్నీ మర్చిపోవాలనే విధంగా కూడా ఈ యొక్క నేటి యువతకు తప్పుదోవ పట్టిస్తున్న వీళ్ళందరినీ కూడా వాస్తవానికి
ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. నమస్తే అన్న. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లుంది, ఏం కథ, ఏం నడుతుంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎట్లుంది, మేమన్నా మంచి ఉందా? పర్వాలేదు, కానీ ఏంటంటే కొద్దిగా సార్లు ఒకసారి ఒక గంట రెండు గంటలు కరెంటు తీసేస్తారు, ఇంకోటి వాటర్ మాత్రం కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఇప్పుడు మల్కాజ్ గిరి నుంచి ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలుస్తారు అంటే బీజేపీ గెలుస్తుంది. బీజేపీ ఈటల రాజేందర్ బీజేపీ తెలుసా? తెలుసుంది, కాస్ట్ ముదిరాజే. ముదిరాజేనా? ఈసారి ఈసారి గెలుస్తా. మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఈటల రాజేందర్ గెలిపించుకుంటా అంటావు? ఈసారి మొత్తం మల్కాజ్గిరి మొత్తం ఈటల రాజేందర్. పైన ఎవరు ఉండాలి, మోడీ ఉండన్నా లేకపోతే రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. మోడీ ఉండాలి. మోడీ మంచి చేసిండు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు మంచినే చేసిండు. ఈసారి కంపల్సరీ మోడీ. మోడీ వస్తాడా? నమస్తే బాబు. ఎట్లుంది పాలన, మంచి అనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీ? నాకైతే మంచిగా అనిపిస్తలేదు. నువ్వేమన్నా సరే, వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కరెంటు లేని బతకలేరు, నీళ్లు లేని బతకలేరు. నువ్వు ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడుతున్నావు అంటే రేపు నువ్వు గెలిచిన తర్వాత ఏమన్నాడు, గెలవంగానే బ్యాంకులు రెండు లక్షలు మాఫ్ చేస్తాడు. ఆగస్టు 15 తారీఖు 15 ఆగస్టు ఏనుగు గెలిచిన తర్వాత అన్ని చూపిస్తాడు. ఆయన తెలివి నేను టీవీలో చూసిన అన్ని చూపిస్తాడు. ఇస్తే ఒకవేళ ఇప్పుడు మన పింఛన్లు ఇస్తాడు చూడు, అవి ఇట్లా గెలవాలని 4 ఏళ్ళు ఇస్తుండొచ్చు. గది ఒక్కటి భూములు ఆయన 100 ఎకరాలు ఇచ్చిన కథాన నీకు అందించిండు. ఇచ్చినప్పుడు నువ్వు సర్వే చేసుకున్నావు, నాకు 5 ఎకరాల భూమి. కరెంట్ మంచిగా వస్తుంది, అంతా ఇండస్ట్రియల్ ఏరియా, జీడి మెట్ల అంతా ఇండస్ట్రియల్ ఏరియా, కరెంట్ లేదు, నడవదు, పని నడవది, నడుస్తలేదు సార్. ఎట్లుంది కరెంటు? కరెంట్ ఏమది వస్తుంది పోతుంది, వేడికి చచ్చిపోతున్నాం. వాటర్ కూడా సరిగా వస్తలేదు. మంచిగా వాటర్ వస్తాయి కదా మాకు, 2 రోజులు పోయి 3 రోజులకు వచ్చి ఉండే. ఇదే పక్క గల్లీలో ఉంటా, ఇవాళ కూడా రాలేవు నీళ్ళు. ఇప్పుడు కొనుక్కొని తాగాలి, బతకాలి. ఇప్పుడు మా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరిని గెలిపించుకుంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటావా, అటు ఈటల రాజేందర్ బీజేపీ నుంచి గెలిపించుకుంటావా, ఎవరు ఉండాలంటావు మల్కాజ్ గిరిలో? బీజేపీ గెలిపించుకుంటాం సార్. ఈటల రాజేందర్ తెలుసా? ఈటల రాజేందర్ పక్క ఎవ్వరు ఉండదు అంతే. ఈటల రాజేందర్కి ఎత్తా అంటావు ఈసారి? తప్పనిసరి వేస్తా. ఇప్పుడు కాసారు మంచి, నువ్వు వచ్చినావు, వచ్చినప్పుడు అన్నా నువ్వు కొత్తకి అనుభవం కాదు, అనుభవం కానీ అనుభవమైన పట్టుకోవాలి. పట్టుకొని ఎట్లా చేయాలి, ఏం లెక్క అనేది ఉండాలి. చిన్న చిన్న పిల్లలను చంపుకునే కాలం వచ్చింది. 5 అంతస్తులో ఉండి కరెంట్ లేకపోతే ఏ కథ అవుతుంది, చాలా పరిస్థితి వస్తుంది. అట్లా ఉంది. ఈసారైనా మరి మళ్ళా ఈటలనే గెలిపించుకుంటావు ఈడ? మరి పైన ఎవరు ఉండాలి, మోడీ ఉండన్నా రాహుల్ గాంధీ ఉండన్నా? మోడీ ఉండాలి. ఎందుకే? లేకపోతే మోడీ రాకపోతే వెనకటి కాలం వస్తుంది, ముస్లింల కాలం వస్తుంది, గ్యారంటీ నేను చెప్తా. ఈయన రాహుల్ గాంధీతో కాదు. మోడీ వస్తాడంటావు? గెలవాలంటావు? గెలవాలి. బీజేపీ గెలిస్తేనే ఏ తగాదకైనా అడ్డం నిలబడుతుంది.